తెలుగుదేశం పార్టీ యువ నాయకుడు పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి శ్రీ నారా లోకేష్ గారి పాదయాత్ర 100వ రోజుకు చేరింది 1260 కిలోమీటర్ల ఆ యువ నాయకుడు పాదయాత్ర చేశారు ఇప్పుడు నంద్యాల జిల్లాలో ఉన్నారు ప్రస్తుతం ఆయన ఆయన పాదయాత్ర 100వ రోజుకు చేరిన సందర్భంగా తెలుగుదేశం పార్టీ రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల్లో 175 నియోజకవర్గాల్లో కూడా ఆ బిడ్డ నారా లోకేష్ కు సంఘీ భావం తెలియజేస్తూ ఆ బిడ్డ చేస్తున్న పాదయాత్రకు మద్దతు పలుకుతూ అన్ని రాష్ట్ర అన్ని కాన్స్టిట్యూన్సీస్ లో ఉన్న తెలుగుదేశం పార్టీ నాయకులు ఆ బిడ్డ చేస్తున్న ఈ కఠోర దీక్ష 400 రోజులు 4000 కిలోమీటర్ల పాదయాత్ర చేయడానికి సంకల్పించి అతను 100 రోజులు పూర్తి చేసిన సందర్భంగా ఆ బిడ్డను ఆశీర్వదించడం కోసం ఆ బిడ్డకు మద్దతు పలకటం కోసం ఆ బిడ్డకు ధైర్యం పలకటం కోసం ఆ బిడ్డను వీపు తట్టి ప్రోత్సహించడం కోసం ఈ రోజున 175 నియోజకవర్గాల్లో ఒక రెండు నియోజకవర్గాల్లో మాత్రం కొన్ని కారణాల వల్ల జరగలేదు 173 నియోజకవర్గాల్లో బ్రహ్మాండంగా ఈ రోజున సంఘీ భావ యాత్రలు జరిగినాయి ఉలిక్కి పడింది అధికార పార్టీ కంగారు పడింది అధికార పార్టీ దిక్కుతోచని స్థితికి చేరింది అధికార పార్టీ ఏమిటి మన గతి అని ఆలోచించుకునే స్థితికి చేరింది అధికార పార్టీ ఆనాడు పప్పు పప్పు అని ఎగతాళి చేసిన వాళ్ళకి ఈ రోజున అది పప్పు కాదు ఒక నిప్పు కనుక ఆ నిప్పు కనుక మీ పార్టీని అధికార పార్టీని మంటల మలమల కాల్చడానికి సిద్ధంగా ఉందని తెలియజేసిన నారా లోకేష్ బాబుకు ఈ రోజున తెలుగుదేశం పార్టీ 70 లక్షల మంది కార్యకర్తలు కూడా అభినందన తెలియజేస్తున్నారు మీ వన్నులో చలి రావటంలా నేను చెప్పండి సజ్జల గారు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పండి దిక్కు తోచని స్థితిలో లేరు మీరు ఈ రోజున రాష్ట్ర వ్యాప్తంగా ఆ బిడ్డకు మద్దతు పలకటం కోసం ఆ బిడ్డకు సంఘీ భావం తెలియజేయటం కోసం 173 నియోజకవర్గాల్లో ఈ రోజున సంఘీ భావ పాదయాత్రలు జరిగితే మీ పరిస్థితి ఏమిటో మీకు అర్థమైంది మీ భవిష్యత్తు ఏమిటో మీకు అర్థమైంది ఆ బిడ్డ 27వ తారీఖున జనవరి నెలలో కుప్పం నుంచి బయలుదేరినప్పుడు ఎంత ఎగతాళి చేశారండి మీరు ఎంత అవహేళన చేశారండి మీరు అందుకే పరిశుద్ధ గ్రంథం బైబిల్లో కూడా ప్రభువైన యేసుక్రీస్తు చెబుతాడు నిషేధించిన రాయి నిరాకరించిన రాయి వద్దనుకున్న రాయి మూలకు తలరాయిగా మారుతుందని చెప్పి ఆ ప్రభువైన యేసుక్రీస్తు చెప్పడం జరిగింది ఆ రీతిలోనే ఈ రోజున మీరెవరినైతే ఎగతాళి చేశారో మీరెవరినైతే అవమానించాలనుకున్నారో ఎవరు పాదయాత్రకు అడుగడుగున ఆటంకాలు సృష్టించారో ఎవరు పాదయాత్ర జరగకూడదని చెప్పి పోలీసుల సాయంతో అక్కడ అధికార గణం సాయంతో అన్ని ఇబ్బందులు పాలు చేశారో ఆ బిడ్డ ఈ రోజున ఒక అగ్ని కణికగా మారి ఒక అగ్నికుండంగా మారి ఒక నిప్పు కనకగా మారి ఈ రోజున మీ పార్టీకి మీ పార్టీని దగ్ధం చేయడానికి సిద్ధపడుతున్నారు ఈ 300 రోజులు 3000 కిలోమీటర్లు 2800 కిలోమీటర్లు 2740 కిలోమీటర్లు నడిచి పూర్తయితే నీ పని అవుట్ జగన్మోహన్ రెడ్డి గారు సజ్జల రామకృష్ణారెడ్డి గారు మరలా మీ గుమస్తా గిరికి వెళ్ళటమే మీరు అయినా మీరు చేసిన అరాచకాలని ఏది వదిలేదు లేదు తప్పకుండా ఈ రోజున రాష్ట్ర ప్రజలందరూ కూడా మీ 4 ఏళ్ల పరిపాలనలో ఈ రోజున మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రాన్ని 3 దశాబ్దాలు అంటే 30 సంవత్సరాలు వెనక్కి తీసుకెళ్లారు
అభివృద్ధి లేదు రాష్ట్రంలో, సంక్షేమం లేదు రాష్ట్రంలో, బిడ్డల భవిష్యత్తు అగమ్య గోచరంగా ఉంది. అన్ని వర్గాల వాళ్ళు కూడా ఈ రోజున ఈసడించుకుంటున్నారు. ఏమిటి మా పరిస్థితి, ఏమిటి మా బిడ్డల పరిస్థితి, చదువుకుంటున్న మా బిడ్డలకి ఏదైనా దారి ఉందా ఈ రాష్ట్రంలో అని అడుగుతుంటే లేదు అనేది మీరు సమాధానం చెప్పారు. నేనున్నానని ముందుకు నడిచి ఆ బిడ్డలకు ఒక హామీ ఇస్తున్నారు మా నాయకుడు తారా లోకేష్ బాబు అని చెప్పి కూడా మేము తెలియజేస్తున్నా. ఈ రోజున యువత ఆయన వెంట పరుగులు తీస్తుంటే మీ గుండెల్లో రైలు పరిగెత్తట్లా? పొద్దున్నే అంతమంది వచ్చి బిడ్డలందరూ కూడా ఆయనతో ముచ్చటిస్తుంటే, ఆయనతో సెల్ఫీలు దిగుతుంటే, ఆయన పాదయాత్రలో పరుగులు తీస్తుంటే మీ గుండెల్లో రైలు పరిగెత్తి మీకు కంగారు పుట్టట్లా? తెలియని వణుకు పుట్టట్లా మీకు? అది నారా లోకేష్ గారి పాదయాత్ర ఫలితం, రిజల్ట్ అని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నా, ప్రభావం అని చెప్పి నేను తెలియజేస్తున్నా. ఏమి అమ్మ వడిస్తే సరిపోతుందండి? అన్ని ఉద్యోగస్తులు జీతాలు లేకుండా, పెన్షనర్లకి పెన్షన్ లేకుండా, ఏ సంక్షేమ పథకం లేకుండా, ఒక కిలోమీటర్ రోడ్డు వేయకుండా, ఏ వర్గానికి దళితులకు ఒక్క లోన్ ఇవ్వకుండా, ఎస్సీ ఫైనాన్స్ కార్పొరేషన్ని మూతపెట్టి, మాదిక కార్పొరేషన్ని మంట కలిపి, రెల్లిలకి దిక్కులేనిగా చేస్తూ అన్ని చేసి అమ్మఒడిని పెడితే ఆ అమ్మ కూడా హ్యాపీగా లేదు ఈ రోజున. ఈ అమ్మఒడి సంగతి ఏమిటరకు నా బిడ్డ భవిష్యత్తు ఏంటని అడుగుతుంది ఈ రోజున. మీ దగ్గర అమ్మఒడి తీసుకున్న ఆ తల్లి అమ్మఒడి వచ్చి ఈ రోజున బోబెడుతున్నావు, రేపు ఆ బిడ్డ చదువుకొని బయటకు వస్తే వాడికి ఉద్యోగం ఇవ్వగలవా? ఆ దిశలో ఉన్న మీరు ప్రయాణం చేశారా ముఖ్యమంత్రి గారు? ఆ దిశలో ఉన్న మీరు ఆలోచన చేశారా అని చెప్పి నేను అడుగుతున్నా. అందుకే మీ దగ్గర అమ్మఒడి తీసుకున్న అమ్మ కూడా, ఈ అమ్మఒడి కంటే నా బిడ్డ భవిష్యత్తు నాకు ముఖ్యం, నా బిడ్డ చదువుకొని కాలేజీ నుంచి బయటకు వచ్చేటప్పటికి వాడు ఒక ఉద్యోగం ఎదురు చూడాలి ఆ బిడ్డ కోసం. అది చంద్రబాబు నాయుడు గారి వల్ల సాధ్యం, ఆయన బిడ్డ నారా లోకేష్ వాళ్ళే సాధ్యం అని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నా. కాదని చెప్పే ధైర్యం ఉందా? ఓపెన్ డిబేట్కి వస్తారా? మీ దొంపల్లాగా ఇన్నిసార్లు అడుగుతాం ఓపెన్ డిబేట్, ఎవరు రారు? ఆ బిడ్డ ధైర్యాన్ని ఇస్తున్నాడు యువతకి. నేనున్నా మీకండగా, మీకండగా నేనున్నా. మీ భవిష్యత్తు నాకివ్వండి, నా చేతుల్లో పెట్టండి, బ్రహ్మాండమైన భవిష్యత్తు మీకు ఇస్తా. ఈ అరాచక పాలనను తరిమి కొడదాం, ఈ అరాచక శక్తుల్ని తరిమి కొడదాం, ఈ అవినీతి పనులను తరిమి కొడదాం, ఈ ఫ్యాక్షనిస్టులని తరిమి కొడదాం, ఈ పాలిగాళ్ళని ఇక్కడి నుంచి బంగాళాఖాతంలో కలుపుదామని ఆ బిడ్డ అంటూ ఉంటే యువత అందరూ కూడా నువ్వు కదా మా భవిష్యత్తు, రేపు మాకు భవిష్యత్తు ఇచ్చేది నీవే అని నారా లోకేష్ వెనుక ఈరోజు పరుగులు తీసుకున్న వాస్తవాన్ని కూడా ఒక్కసారి జగన్మోహన్ రెడ్డి గారు అర్థం చేసుకోండి అని చెప్పి కూడా తెలియజేస్తున్నాను. యువత భవిష్యత్తు మినుకు మినుకుమంటున్న దీపం ఏ క్షణంలోనే ఆరిపోతుంది. మినుకు మినుకొని కొరగట్టడానికి సిద్ధంగా ఉన్న దీపానికి తన పాదయాత్ర ద్వారా రెండు చేతులు అడ్డుపెట్టి ఆ దీపాన్ని ఆరిపోకుండా చూచి యువతకు భవిష్యత్తునిస్తానని ముందుకు నడుస్తున్న యువనాయకుడిని ఈ రోజున అందరూ కూడా, అన్ని వర్గాల ప్రజలు కూడా, ఎస్సీలు కావచ్చు, బీసీలు కావచ్చు, యువత కావచ్చు, వృద్ధులు కావచ్చు, మహిళలు కావచ్చు, చంటి బిడ్డలు కావచ్చు, అందరూ కూడా ఆ బిడ్డకు మద్దతు తెలుపుతున్నారు. ఆ బిడ్డ ఈ రోజున 1260 కిలోమీటర్లు 100 రోజులు పూర్తి చేసుకున్న నేపథ్యంలో రాష్ట్రం అంతా కూడా ఆ బిడ్డకు జయజయలు పలుకుతున్న వాస్తవాన్ని గ్రహించాలని చెప్పి కూడా ఈ గౌరవ ముఖ్యమంత్రికి నేను తెలియజేసి, ఇంకా కొద్ది సమయం ఉంది మీకు, ఈ కొద్ది సమయంలోను అయినా ప్రజాహిత పాలన సాగించడానికి ప్రయత్నం చేయండి అని చెప్పి కూడా తెలియజేస్తూ, మీకున్న కొద్ది మీకున్న తెలివితేటలు, మీకున్న సమయం ఇదంతా కూడా మీ బాబాయిని హత్య చేసిన మీ తమ్ముడిని రక్షించుకోవటం కోసం ఉపయోగిస్తున్నారు. తప్పితే ప్రజాహితం కోసం కానీ, రాష్ట్ర భవిష్యత్తు కోసం కానీ, బిడ్డల భవిష్యత్తు కోసం కానీ, దళితుల సంక్షేమం కోసం కానీ, అట్టడుగు వర్గాల అభివృద్ధి కోసం కానీ ఏ రకాన్ని కూడా మీరు ఆలోచించడం లేదని చెప్పి కూడా తెలియచేస్తూ ఈరోజున దళిత వర్గాలందరూ కూడా లోకేష్ బాబు వెంట పరుగులు తీస్తున్నారు. సార్ ముఖ్యమంత్రి గారు, మాకు దిక్కు నువ్వే, మా భవిష్యత్తు నువ్వే, మేము విదేశాల్లో చదువుకోవాలంటే మీరు అధికారంలోకి రావాలి. జగన్మోహన్ రెడ్డి గారు రద్దు చేసిన ఆ 27 పథకాలు మరలా అమల్లోకి రావాలంటే బాబు లోకేష్ బాబు గారు మీరు అధికారంలోకి రావాలి. బీసీ వర్గాలు మాకు మరలా తిరిగి ఈ రాష్ట్రంలో ఆదరణ దక్కాలంటే మీరు అధికారంలోకి రావాలనుకుంటున్నారు. మహిళలు కానీ,
వివిధ వర్గాలు కానీ ఎంప్లాయీస్ కానీ అందరూ కూడా ఒక ప్రశాంతమైన వాతావరణాన్ని శాంతి భద్రతలు సజావుగా ఉండాలంటే చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉండాలి.